అదేనమ్మా ఇంట్లో ఒక్కతి కూర్చునే బదులు అతంతో పాటు వెళ్తే కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఎందుకులే బాబాయ్ మీ బాబాయ్ కాబట్టి ఎందుకులే అనేస్తున్నారు అదే నేను రమ్మంటే అలా అన్నారు కారణం కొత్తగా పరిచయమైన మనుషుల్ని కాదనటం సభ్యత కాదు మీరు సభ్యత గల మనుషుని నాకు తెలుసు ఏమంటారు రాధా అతని మాట ఎవరు కాదనలేరమ్మా ఎందుకంటే వాళ్ళు అవునలేంత వరకు నేను మాట్లాడడం ఆపను గనక వెళ్ళమ్మా దీపక్ తో ఒక రోజు మాట్లాడితే చాలు ఎలాంటి మనిషికైనా ఎంత ఉత్సాహం వస్తుంది चकट पिछड़ी प्रश्न किरा చూడండి సార్ అనవసరంగా మీ డబ్బు నా టైం వేస్ట్ చేయడం దానికి అది నీకు అవసరం ఇచ్చిన డబ్బుకు ఉండవలసిన సేపు ఉండి నువ్వు వెళ్ళు సరే అయితే నాదేం పోయింది అసలు నీ పేరేంటి రత్తలు ఏ పేరేటేం గాని ఓ సిగరెట్ లైవు షూర్ నువ్వు సిగరెట్ కూడా కాల్స్తావా ఇస్తే మందు కూడా కొడతాను సిగరెట్ల మీద మందు సీసాల మీద మగవాళ్ళకు మాత్రమే అని రాసి ఉండదు అడగండి సార్ ఆ ప్రశ్నలు ఏమిటో చూడు రత్తలు मगवाड़ मोसम अन्यायम आड़ चावला इला ब्रतकं कंटे चावडं मंचिदि कदा नाकु तेलियक अडुगुतानु सार మిమ్మల్ని మీ ఆవిడ మోసం చేసి వెళ్ళిపోతే మీరు చచ్చిపోతారా దర్జాగా బ్రతుకుతారు మరి ఆడదాని కోసం వెతుకుతారు లేక తాళి కట్టే మగాడికి తాళి కట్టించుకునే ఆడదాని మీద అధికార హక్కు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందిగా ఎందుకని తాడుముక్క కట్టినందుక నేను విషయం చెప్పనా ఇద్దరు మనుషుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా ఆ ఇద్దరు సంతకాలు ఉంటాయి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అంటే ఇద్దరు సంతకాలు పెడతారు అవునా అలాగే అగ్నిసాక్షిగా జరిగే పెళ్ళైన ఒప్పందానికి ఇద్దరు సంతకాలు ఉండాలంటే ఆడదానికి మగాడు తాళి కట్టినట్లే మగాడి కూడా తాళి కట్టాలి అప్పుడే భార్య భర్తలిద్దరికి అన్నిట్లోనూ సమాన హక్కులు ఉంటాయి కానీ అలాంటి పెళ్లికి సాంప్రదాయాలు ఒప్పుకోవుగా ఆడదాన్ని వెబిచారిగా చేయడానికి ఒప్పుకుంటాయా ఆ దిక్కుమాలిన సాంప్రదాయాలు ఇలా ఒళ్ళొమ్ముకోవడం తప్పు అనిపించడం లేదా మా ఒళ్ళు కొనుక్కోవడం మగాళ్ళకి తప్పనిపించడం లేదా నీతో మాట్లాడడం చాలా కష్టం అత్తలు అందుకే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు పెద్దగా మాట్లాడరు ఆ आड़ मगवाड़ स्वेच्छगा धैर्य ब्रतकोचंटा रत् मग विधवल भर्त के तिगे आड़दा गति जवाब शुभ्रागे इंका मिगलते अट्ठी मोगोड़ की इधर पेलांटे आदने टूरकटर अदे आड़दा की इधर मगुटे आ इधर मगुटू सत्तार अंदर कल दाने संपतार अवना बाबू अदी कदम्मा मगवाड़ संपादि कट्कना पोषित आड़ संपादे कदा इधर कट्कटे दिन संपादा अवसर आदवल इधर संपादार कदा पैगा बाबू मगुड़ की इधर पेलांटे आखर संपादन मुगर ती अदे पे इधर मगुटे वालिदर संपादन मुगर तीन कदा ये सुखा बाबू राधा ఇవుతో మాట్లాడడం చాలా కష్టం ఆయన ఇయన్ని ఏడ్ నుంచి వస్తున్నాయా ఏటి
తాత ముత్తాత నుంచి మగోడు తాయితే గొప్ప ఆడ తాయితే తప్పు మగోడు తిరిగితే ఆడ మనగాడు ఆడ తిరిగితే బజార్ది అది కాదమ్మా మగవాళ్ళలాగే ఆడది కూడా ప్రవర్తించిందనుకో ఏమవుతుంది ఏట ఉంది ఇప్పుడు మగుడు అంటే పెళ్ళానికి భయం ఉన్నట్టే ఆడ పెళ్ళం అంటే మగుడి భయం ఉంటాది ఇద్దరు కుదురుగ్గా ఎదవేసలేకనే కాపురం చేస్తారు చాలా మంచి విషయాలు చెప్పావమ్మా నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు మగయాడలో ఒక ఆడముండా బాబు వీళ్ళు ముగ్గురికి తిండేట్టానికి సత్తు ఉంటే ఆడికి మరో పెళ్ళం కూడాను ఏదో సచ్చినాడు ఏదో సచ్చినాడు అని చాలా విషయాలు చెప్పారు మీరు వస్తాండి ఇదిగోమ్మా ఈ 500 ఇంటి ఖర్చులు కొంచుకో మాతల్లే మాతల్లే 10 కాలాల పాటు మంచి మగుతో సల్లగా బతకాలమ్మా వస్తామ్మా వస్తాండి ఆడదానికి ఇద్దరు మగుళ్ళు ఉండటం తప్పేం లేదని ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూసారా ఆవిడ కానీ అది ఎలా సాధ్యమవుతుంది సొసైటీ తిరగబడే ధైర్యం ఉన్న ఆడదానికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది సొసైటీ మాట అలా ఉంచండి అసలు ఆ ఇద్దరు మగుళ్ళైన మగాళ్ళు ముందు ఒప్పుకోగలరా అని పంచపాండవుల ఐక్యత ఉంటే హాయిగా ఒప్పుకుంటారు పంచపాండవులు పురాణ కథల్లో మనుషులు పురాణాల్లోని ప్రతి వ్యక్తులు ఇప్పటికీ ఈ లోకంలో ఉన్నారండి కాకపోతే వాళ్ళ ఆకారాలు అలవాట్లు పద్ధతులు వేరంటే అది సరే ఒక మగవాడిగా ఆమె అభిప్రాయాల్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోగలరా మనిషిగా తప్పకుండా ఒప్పుకుంటారు ఆడదానికో న్యాయం మగవాడికో న్యాయం చాలా అన్యాయం అనిపించుకుంటుంది ఆ రోజు రత్తాలు చెప్పినట్టుగా నవమాసాల మోసిక అనేది ఆడది దాని కారణంగా పుట్టిన మగవాడు ఆడదానికి అన్యాయం చేయటం చాలా ఘోరం నేరం చూడండి రాధగారు ఆడదాన్ని పూజించక్కర్లేదు గౌరవిస్తే చాలు అందరం ఎక్కించక్కర్లేదు అభిమానిస్తే చాలు ఆవిడిని పువ్వులో పెట్టక్కర్లేదు పిలిస్తే చాలు మీరెవరినైనా ప్రేమించారా ఇప్పటి వరకు లేదు కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ మీ వ్యాసాలు ఇంటర్వ్యూలు ఈ దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి ఇవిగో టెలిగ్రామ్లు ఉన్నాను బాబాయ్ అందుకు కంగ్రాచులేషన్స్ చెప్పవలసింది ఇద్దరికి కాదు దీపక్ గారికి నో నో అభినందనలైనా తిట్లైనా సరే ఇద్దరం సమానంగా పంచుకోవాలి బైరీ బై ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు చేసినట్టే ఇద్దరు కలిసి కూడా పనిచేయాలి అలాగే సార్ ఒరే బాబాయ్ ఏమండి వీడు బాబాయ్ అని ఇక్కడ మేనేజర్ వీడు రాధగారు అని కొత్తగా అపాయింట్ అయ్యారు నమస్కారం రా ఇప్పుడు టైం ఎంత అయిందిరా 11 ఏ ఆఫీసు టైం రాలేవా నాకు అసలు కుదరదు ఏమంట నా దేశం నా తెలుగుదేశం ఏముంది నేను ఒక్కసారైనా ఆలోచించకపోతే నాకు అసలు కుదరదు రే నువ్వు నోరు ముగిపో నాకు అసలు కుదరదు ఏంటి సార్ రావా వదిలు నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకోపో పదండి ఇలా అయితే నాకు అసలు కుదరదు రా మధ్య సరిగ్గా ఉండడం లేదు కారణం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియాలి లేకపోతే నాకు అసలు కుదరదు మరేం లేదురా బాబాయ్ అదే రాధని అమ్మాయి అర్థమైపోయింది ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు అవునా నేను ప్రేమిస్తాను సరేరా కానీ అమ్మాయికి ఈ విషయం తెలియదే చెప్పేస్తే పోలా ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మడు పరిస్థితి ఇది అని చెప్పే లేకపోతే నాకు అదేమిటారా నేను అమ్మాయితో కలిసి తిరుగుతుంటాను కలిసి మాట్లాడుతుంటాను కానీ ఈ విషయం చెప్పాల్సిన సరికల్లా దడా వణుకు వడా పునుకు ఒరే ప్రేమలో పడ్డ తర్వాత కొన్ని సాహసాలు చేయాలరా డింపక హలో రాధని మాట్లాడుతున్నాను నేనండి దీపక్ని అబ్బా లేదండి జగన్నాథం గారి కోసం
అబ్బేదండి.